ఏడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైతే 6 జిల్లాల్లో తక్కువ వర్షాలు కురిశాయని చెబుతున్నారు. ఆగస్టు నెలలో వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. సెప్టెంబరు నెలలో వర్షాలు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5% వర్షపాతం అధికంగానే నమోదైనట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి ఋతుపవనాలు సాధారణ ప్రభావం చూపుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధికారిక లెక్కల ప్రకారం జూన్ నెలలో 1, జూలై నెలలో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వాయువ్య, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాలతో కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాలో వర్షాలు ఎక్కువగా కురిశాయి. రానున్న ఆగస్టు, సెప్టెంబర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనాలు అయితే మనకి వాయు బంగాళాఖాతంలోని, ఉత్తర బంగాళాఖాతంలోని ఫార్మ్ అవుతున్నాయి. సో వాటి యొక్క ప్రభావం మనకి ఉత్తర జిల్లాల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ కానీ, కొమరం భీం కానీ, అట్లాగే ఈ కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లోని మనకి ఎక్కువగా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో ఆగస్టు అట్లాగే సెప్టెంబర్లో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ఫార్మ్ అయితే కనుక ఉపరితల ఆవర్తనం కానీ అల్పపీడనం, అప్పుడు మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా, అంటే మోర్ దెన్ 12 సెంటీమీటర్స్ కూడా రెయిన్ పడే అవకాశాలు ఉంటాయి. ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్లో 26%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 27%, మెదక్లో 36%, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి జిల్లాలో 34%, వికారాబాద్లో 32% లోటు వర్షపాతం రికార్డైంది. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 27%, మంచిర్యాల జిల్లాలో 26%, కొమరం భీం జిల్లా 23%, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాలో 20% అధికంగా వర్షపాతం కురిసింది. మిగతా జిల్లాల్లో నార్మల్గానే వర్షాలు పడ్డాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 31 డిస్ట్రిక్ట్స్లోని తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా మనకి వర్షపాతం నార్మల్గానే నమోదవుతుంది. ఇట్లాగా కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ప్రతి ఏడాది ఎక్కువ వర్షం కురుస్తుంది. అటు ఆ విధంగా నార్మల్గానే కూడా ఈ సంవత్సరం ప్రతి చోట కూడా ఆ ప్రదేశాన్ని బట్టి వర్షాలు కురవటం జరుగుతుంది. ఇట్లాగే చూసుకుంటే మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఆదిలాబాద్, కొమరం భీమిలోనే కురుస్తున్నాయి. అట్లాగే 5-6 జిల్లాల్లో మనకి లోటు కనపడుతుంది. ఈ ఏడాది సాధారణంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.